శివ, మరి నువ్వెలా తప్పించుకొస్తావు? మాయా, ఒక పాము పొట్టలోకి దూరిందంటే బయటకొచ్చే మార్గం ఉందా అని తెలుసుకుని దూరుతుంది. నేను అంతే. నోను, ఈ హంతకుల ముఠాలో నిన్ను ఒంటరిగా వదిలేసిపోతే ఆ అల్లా కూడా నన్ను క్షమించడు. అయితే అల్లానే అడుగుదాం. పేపర్ ఇలా చూడండి, ఒక దాంట్లో ఎస్ అనుంది, ఇంకో దాంట్లో నో అనుంది. ఒక చిటి ఎవరి చేతైనా తీయిస్తాను, ఎస్ అని వస్తే నే చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉండాలి. ఇదిగో అల్లాన్ తలుచుకుని తాకండి. గడ్డం, నువ్వు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు. దయచేసి ఆ చీటీలు తాకవయ్యా, లేకపోతే ఎలుగుబంటి మనందరినీ చంపేసి మంచుకొండలో పాతేస్తాడు. ఒక్కడి తీయమ్మా. మిమ్మల్ని శ్రీనగర్కి భద్రంగా తీసుకెళ్ళడానికి ఓ నమ్మకస్తుడు కావాలి. ఇదిగో మా పైలట్ గారు ఉన్నారుగా. ఈయనే మా అందరినీ కాపాడాడు, లేకపోతే అందరం చచ్చిపోయేవాళ్ళం. పైలట్ సార్, వీళ్ళందరికీ మీ మీదున్న నమ్మకం చూస్తుంటే నా భయం తీరిపోయింది. ఇక మీదే బాధ్యత. అందరూ బయలుదేరడానికి రెడీ అవ్వండి. కమాన్ క్విక్. మిస్టర్ శివరాజు, ఏం లేదు సార్, ఎందుకు అనవసరంగా మీరు సైంటిస్ట్ వేషం వేసి రిస్క్ తీసుకుంటారు? వీడి పొమ్మనండి సార్. ఈ ఏబ్రస్ గాని సైంటిస్ట్ అంటే ఆ ఎలుగుబంటి అందరినీ కాల్ చంపేస్తాడు. మావయ్య, ఫార్ములా ఫార్ములా అని అందరూ అంటున్నారే, అది ఎలా ఉంటుంది? అరే అది ఇంక నీకు తెలియదులే. నా మాట విని నువ్వు డిగ్రీ సంపాదించుంటే నాలాగే నిన్ను సైంటిస్ట్ చేసి ఉండేవాడి. మీలానే సైంటిస్ట్ అయ్యి ఇలా ఎవడి చేతుల్లోనా చిక్కుకుంటే నన్ను కాపాడడానికి ఎవరు వస్తారు చెప్పండి? దానే దానే పర్ లిఖా హే ఖానే వాలే కా నామ్ అని ఖురాన్ లో ఉంది. ఏమిటి? ఒక్కొక్క ధాన్యపు గింజ మీద అది తినేవాడి పేరు రాసుందని అర్థం. మీరు సైంటిస్ట్ కావాలని రాసుంది, నేను హీరో కావాలని రాసుంది. పర్వాలేదే, వెరీ గుడ్. ఖురాన్ లో ఉన్నది నీకెలా? ఏ, నీ ఖురాన్ చదవకూడదా? మాయా, వాళ్ళు నమాజ్ చేసుకుని వచ్చేలోగా నేను బోలెడు పనులు చేయాలి. మీ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. నా దగ్గర ఏం తెలుసుకోవాలరా? ఆ ఫార్ములా గురించి కొంచెం చెప్పారంటే గోల్మాల్ చేయడం ఎలాగా అని ఆలోచిస్తాను. నీకేం అర్థం కాదు. మామయ్య చెప్పండి, అర్థం అవుతుంది. ప్లీజ్ గోల్మాల్ చేయను. సరే నేను చెప్తాను, విను. నువ్వే ఆ సైంటిస్టువా? బలో, కౌన్ హై ఓ సైంటిస్ట్? హూ ఇస్ దట్ సైంటిస్ట్? ఆ సైంటిస్ట్ ఎవరు? చెప్పకపోతే మీలో ఇవాళ ఐదుగురు కుర్బానీ. బలో, ఎవరు ఆ సైంటిస్ట్? ఎలుగుబంటి, నాకు ఆ సైంటిస్ట్ గాడెవడో తెలుసు. మళ్ళీ మోసం చేయాలనా? అడుగు, ఆయనే ఆయనే సైంటిస్ట్ అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను పిచ్చోడంటున్నావేట్రా? నువ్వే పిచ్చోడివరా? జన్మలో నీకు ఆ సైంటిస్ట్ ఎవరో నేను చెప్పన్నా. నేను చెప్పన్నా. సైంటిస్ట్, నువ్వు బతికుంటే ఇంకా ఎన్నో మందులు కనిపెట్టచ్చు, చచ్చిపోతే అంతే. ఎవరూ నోరు తెరవరా? ఏమయ్యా సైంటిస్ట్, మన ఎలుగుబంటి గురించి నీకు తెలుసు కదా, ఫార్ములా నువ్వే ఇస్తావా, ఆయనతో చెప్పమంటావా? నేనే ఇస్తాను. ఇంతకాలం నేనెవరో మీకు చెప్పకుండా మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి. కౌన్ రే, ఎవరు నువ్వు? నేను ఈ బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్ ని కనిపెట్టిన సైంటిస్ట్ ని, డాక్టర్ శివరాజ్ ని. ఎంబీబీఎస్, ఎంఎస్, ఎఫ్ఎస్సిఎస్, ఏఎస్సి, డిఎఫ్టి. నువ్వు నన్ను మోసం చేయాలనా? తు నయా ఆద్మీ, ఇంతకు ముందెప్పుడు నిన్ను చూడలా,
ఎలా చూస్తారండి, ఆయన ఎప్పుడు ఎవరికి కనిపించకుండా దాక్కుంటాడే. అవునే ఎలుగుబంటి సార్, ఈయనే సైంటిస్ట్ అని మేము కనిపెడతామని ఎప్పుడు దాక్కునేవారు, ఇప్పుడు చిక్కారు. నేనేం చెక్కలేదు, పాప మీరందరూ చచ్చిపోతారని నేనే ఒప్పుకున్నాను. నాయ్, మీ ఇద్దరి మీద నాకు సందేహంగా ఉంది. అందరినీ లెక్క పెట్టి చూస్తాను, ఒక్క మనిషి ఎక్కువగా ఉన్నా సరే అందరినీ కుర్బానీ చేసి మంచులో పూడ్చేస్తాను. కబర్దా కౌంట్. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. లేదంటే కైలాసం. కిత్నా హై? అచ్చా, 64, 65, 66, 67. కరెక్ట్ గా ఉంది, కరెక్ట్ గానే ఉంది. కానీ ఏమిటి కానీ, క్యా హై? ఇదే బ్లడ్ క్లాటింగ్ మెడిసిన్. అచ్చా, సాపు జాయిగా. అరే బాప్రే బాప్రే బాప్, రక్తం ఆగిపోయింది. రక్తం ఆగిపోయిందిగా, ఇంకా నీకు అనుమానమా? లేదు, నువ్వే ఆ సైంటిస్ట్. దే ఫాములా దే. అంత తేలిగ్గా ఇస్తానా? వీళ్ళందరినీ శ్రీనగర్ పంపించేయి, ఆ తర్వాత ఇస్తాను. కాముని ఒత్తిడిని తెరపిస్తావా? మన్మథ మత్తులలో ఒడికొస్తావా? ముత్తుల అత్తరులో మునకిస్తావా? వెండి మబ్బు తేరులో నేలకొచ్చే తారా, గుండెలో మీటెసి తారా. Oh.
మత్సం పచ్చికలు పరుపెయ్యాలి, నచ్చిన మచ్చికలు సొగసియాలి. మండల జల్లులలో చలి పుట్టాలి, అల్లరి వెల్లువలో మెలిపెట్టాలి. జాతుల జాతరే చెయ్యమంది జాణ, మోసుగా తోసన ఖజాన. కవితలు చెప్పి డిలే చేస్తున్నావు నాకు తెలుసు, పొమలో ఇవ్వు. ఈ శివరాజు మాట తప్పడు. మాట మాట వద్దు, పాట వద్దు, పొమలో ఇవ్వు. ఇందులో ఉందా తీ తీ? అది సైంటిస్టుల భాష, అది తెలుసుకోవాలంటే కంప్యూటర్ కావాలి. కంప్యూటర్? కంప్యూటర్ హే, కంప్యూటర్ మా దగ్గర ఉంది. అది నీకెక్కడది? మీ మిలిటరీ రహస్యంగా మాట్లాడే కోడ్ భాష డీకోడ్ చెయ్యాలి కదా. అరే ఓ అక్బర్ ఖాన్, ఇదరా ఇసే కంప్యూటర్ మే లగా కర్ దేఖో, వెంటనే తెలుస్తుంది. ఇసే పకడు సవాల్ కే కంప్యూటర్ మే డాల్ కర్ దేఖో, ఫార్ములా హే, తుమ్ లోగ్ భీ జావ్. భయపడకు, రిజల్ట్ వచ్చేంత వరకు బుల్లెట్ ని రిలీజ్ చెయ్యను, నిన్ను రిలీజ్ చెయ్యను.